ప్రజలకు హాని చేసే సెల్ టవర్ మాకు వద్దంటూ రామచంద్రపురం మండలం నరసాపురపేట గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. గ్రామానికి చేర్చి ఉన్న ప్రజల నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో సెల్ టవర్ ఎలా నిర్మిస్తారు అంటూ గ్రామస్తులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగి భారీ ఎత్తున నినాదాలు చేశారు. నివాస ప్రాంతాలకు దూరంగా ఊరికి 3 కిలోమీటర్ల అవతల సెల్ టవర్ నిర్మించుకోవాలని, నివాస ప్రాంతాల వద్ద ఎలా నిర్మిస్తారు అంటూ ఈ అక్రమ నిర్మాణం వెంటనే ఆఫ్ చేయాలంటూ అధికారులను కోరుతున్నారు. వీరికి వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అక్రమ టవర్ నిర్మాణం వెంటనే ఆపకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. మేము టవర్ ఎత్తం వల్ల మాకు చాలా ఇబ్బందులు అనేసి అంటున్నారండి. మాకు టవర్ అయినా కొల్ల కాదండి, మాకు టవర్ అయిద్దండి. మాకు గ్రామానికి ఈ టవర్ దూరంగా వేసుకుంటే మంచిదని, మరి ఇల్లు వాడేస్తాం, మాకు కూడా ప్రజలకే ఇబ్బంది అనేసి మాకు ప్రమాదం అనేసి మేము వద్దని చెప్తున్నామండి. మరి మాకు అసలు అయినా కుదరదండి, టవర్ అసలు ప్రమాదకరమైంది అంటున్నారు కాబట్టి పిల్లలతో ఉన్నామండి. మాకు ఏమైనా మరి బాధ్యత ఎవరదండి, మరి మేము మాత్రం ఈ టవర్ అయినాక మాత్రం వాళ్ళు కాదండి, ఒప్పుకుంటాం లేదండి. మాకు దూరంగా వేసుకోండి, వేసుకుంటే ఇలా ఉంటాయని మాకు దూరం మాత్రం దగ్గర మాత్రం వేయొద్దండి. మాది అసలు కుదరదండి, అసలు అయినా కుదరదండి, అసలు దూరంగా వేసుకోండి. మాకు ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారండి. అందుకు మళ్ళీ మాకు అసలు ఈ టవర్ అయినా కుదరదండి అసలు అని అందుకు మళ్ళీ నేను మరి చెప్తున్నాను. మరి మాది నరసరపేట అండి, మాది అమ్ములండి, పలువులు అమ్ములండి. నియోజకవర్గం నరసాపురపేట గ్రామంలో నా పేరు మరి పడిమల ఆనంద మాదిగా, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని. మరి ఇక్కడ నరసాపురపేట గ్రామంలో ఒక జియో టవర్ని మరి నిర్మించడానికి ఇక్కడ ఒక మెరకని వేసి దాన్ని బోర్లు తీయడానికి తొలగించే వరకు కూడా మాకు ఏ పని నిమిత్తమైన మొదలెడతారన్నది విషయం మాకు తెలియదు. ఇది జియో టవర్ అని తెలిసిన తర్వాత మా గ్రామంలో ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కలిపి ఈ టవర్ గ్రామానికి దగ్గరలో ఉండడం వల్ల మాకు ప్రజలకు ఇబ్బంది, అలాగే అనారోగ్యంతో ఉండడం వల్ల కూడా అక్కడ కొన్ని గుండె జబ్బులు వచ్చే వాళ్ళు కూడా చాలా ప్రమాదకరమైనది ఈ టవర్ ఉండడం వల్ల. మరి ఇటువంటి టవర్ని ఈ గ్రామంలో దగ్గరకు వేయడం వల్ల సరైనది కాదని, మరి దీన్ని తప్పనిసరిగా మేము ఖండిస్తూ ఇక్కడ వేయడానికి వీల్లేదని గ్రామస్తులుగా మేము సపోర్ట్ చేసుకుంటూ గ్రామస్తులకి అండగా ఉంటూ మరి ఇక్కడ టవర్ జియో టవర్ వేయడం వల్ల మాకు ఇబ్బంది కాబట్టి ఇక్కడ వేయలేమని ఏ ముక్క కంటమడితో చెబుతూ మరి ప్రజలందరూ కూడా ఒప్పుకుంటుంటాం మేము చెప్పగలుగుతున్నాం. కానీ పని విధానం మాత్రం మొదలుపెట్టిన కారణంగా ప్రజలు మొత్తం ఆడమోగానే తేడా లేకుండా బీసీ ఎస్టీ అంతా కొలిచి మరి లాగడం పని మొదలెట్టిన కూడా పీకేస్తామని కూడా హెచ్చరిస్తూ మరి ముక్క కంటంతో హెచ్చరిస్తూ టవర్ వేయొద్దని, జియో టవర్ని దూరంగా వేసుకోవాలని, ప్రజలకి ఇబ్బంది పడకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చని, మీ టవర్ని మీరు వేసుకోవచ్చని, కానీ గ్రామానికి 2-3 కిలోమీటర్ల దూరంలో వేయాలని కోరుకుంటూ మరి దగ్గరగా వేసిన టవర్ని వేయమని, వేయించొద్దని మేము ముక్క కంటంతో చెబుతూ మరి మేమందరం జైబీన్ తరపున చెబుతున్నాం. మరి ఏ కారణం చేతైనా జియోకి సంబంధించిన ఆఫీసర్లు కానీ పని మొదలైన కాంట్రాక్టర్లు కానీ ఎవరు వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియజేయకుండా, ఇక్కడ ఉన్న ఎవరికైతే నాయకత్వం తెలియజేయకుండా పని మాత్రం విధానం మొదలు పెడితే దానికి అడ్డుకుంటామని హెచ్చరిస్తూ మరి నా పేరు పేడమల ఆనందమాదిగా, జై భీం. ఈరోజు నరసరపేట గ్రామంలో ఇక్కడ ఒక సెల్ ఫోన్ టవరు నిర్మాణం జరుగుతుంది. దీన్ని గతంలో కూడా ఊరిలో సెల్ ఫోన్ టవర్ ఊరు మయంగా వేయకపోతే అక్కడ అందరూ కూడా దళితులందరూ కూడా అడ్డుకుని దాన్ని తొలగించడం జరిగింది. ఇప్పుడు రెండోది మళ్ళీ ఊరికి చేర్చి ఇక్కడ ఊరిలో ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో, కనీసం మినిమం వాళ్ళ ఏమి పాటించకుండా ఊరికి 5 కిలోమీటర్ల దూరాన్ని వేసుకోవాల్సిన టవర్ని అలాంటిది కనీసం 3 కిలోమీటర్లు కూడా లేకుండా ఊరికి పక్కనే చేర్చి ఇళ్ళకి పక్కనే చేర్చి టవర్ వేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది అందరికీ కూడా హానికరం. ప్రజలందరూ కూడా వద్దంటే ఎస్సీలు బీసీలు దళితులు అంతా ఊరిలో వాళ్ళు అంతా వద్దంటే ఊరిలో వాళ్ళు అనుమతి తీసుకోకుండా ఎవరో సర్పంచ్ ఇచ్చాడు అనుమతి, లేకపోతే ఎవరో మండల ప్రెసిడెంట్ ఇచ్చాడని పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారో, ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ టవర్ని వెంటనే రద్దు చేయాలి. ఇక టవర్ నిర్మాణం జరగకూడదు. కనీసం ఊరికి 3 కిలోమీటర్ల దూరాన్ని టవర్ నిర్మాణం చేసుకోవాలి.
ఆ నిబంధనలు పాటించి టవర్ నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు నర్సర్పేట గ్రామంలో ప్రజలందరూ కూడా ముత్తకాండంతో ఆ వద్దంటున్నారు ఈ టవర్ని. ఈ టవర్ ఎట్టు పరిస్థితుల్లో కూడా తీటాక లేదు. టవర్ తీసినట్టయితే దీన్ని అడ్డుకుంటాం, ఈ పిల్లర్స్ కూడా లాగేస్తాం. ఎట్టు పరిస్థితుల్లో కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసి దీన్ని వేయినాం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత రైతు కూలీ సంఘం, నా పేరు గద్దాడు సూరిబాబు.